ప్రస్తుతం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు నిరుద్యోగి జేఏసీ నాయకురాలు సింధురెడ్డి గారు ఉన్నారు. ఒకసారి సింధురెడ్డి గారితో మాట్లాడే ముందు, అటు ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు నోటీస్ అయితే ఇష్యూ చేసింది, దాని తర్వాత నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరినట్టా, లేదంటే వాళ్ళకి ఇంకా డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్కు ఏం చెప్పింది ప్రభుత్వం చర్చల తర్వాత, ఒకసారి ఆమె నుండి తెలుసుకుందాం. చెప్పండి, ఏం ప్రభుత్వంతో చర్చించమని చెప్పేసి అన్నారు, ప్రభుత్వం ఎట్లా స్పందించింది? ప్రభుత్వం స్పందన అనేది అన్ని విషయాల మీద స్పందించలేదు. డిఎస్సీ మీద ఆ రోజు చెప్పింది, మీరు మా దగ్గరకు వచ్చేసరికి విషయం సిచ్యువేషన్ అనేది చేతులు దాటిపోయింది కాబట్టి మీకు చేయలేకపోతున్నామని చెప్పింది క్లియర్గా. గ్రూప్ 2 & 3 విషయంలో కొంచెం సానుకూల స్పందన ఉండింది, సో దాని ప్రకారమే ఈరోజు గ్రూప్ 2 వాయిదా వేస్తున్నాం అన్నారు, కానీ ఇంకా పోస్టులు పెంచుతున్నాం అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. గ్రూప్ 1 1:100 వచ్చేటప్పటికి ఏం మాట్లాడినా కానీ మాకు న్యాయం మీకు 1:100 తీసుకోవాలనే ఉంది, కాకపోతే కోర్టు కేసెస్ అవుతాయన్న ఉద్దేశంతో మేము తీసుకోలేకపోతున్నామని చెప్పింది. సో దానికి కూడా మేము చెప్పినాం ఏ రకంగానూ లీగల్ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి, మన పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే తీసుకున్నారో దాన్ని చూపించడం జరిగింది, లైక్ యూపీఎస్సీలో ఎట్లా తీసుకున్నారో ఇవన్నీ చూపిస్తూనే నోటిఫికేషన్లో కూడా ఒక ప్రొవిజన్ అనేది ఉంది, పేరా నెంబర్ 18 ఐ గెస్ సబ్జెక్టు కరెక్షన్, దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఈ ప్రకారంగా మెన్షన్ చేసినప్పుడు ఇన్ కేస్ 1:50 ఉండే క్యాండిడేట్స్ కోర్టుల కేసు ఫైల్ చేసినా కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ వెళ్ళిండ్రు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ దాన్ని ఛాలెంజ్ చేయగలుగుతుంది, దాన్ని రూల్అవుట్ చేయగలుగుతుంది, అది అక్కడ గవర్నమెంట్కే వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ఉన్నాక కూడా 1:100 తీసుకోకపోవడానికి కారణాలు ఏంటనేది మాకు తెలియదు. కాకపోతే మేమైతే ప్రొవైడ్ చేసినాము, ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మినిస్టర్ గారు చెప్పింది ఒకటే, నేను కూడా ఒకసారి మా సైడ్ నుంచి లాయర్స్తో మాట్లాడి దీనిపైన డిస్కస్ చేసి మేము అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారు. ఓకే, రోడ్డు పైన అంత బైఠాయించి అన్ని ధర్నాలు చేసిరు, అంత రాస్తారోకాలు చేసిరు, అప్పుడైతే స్పందించలేదు. డిఎస్సీ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు, అంటే డిఎస్సీ ఎగ్జామ్ అయిపోగానే స్పందించడానికి గల కారణం ఏమై ఉంటుంది? దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే చెప్పారు, డైరెక్ట్ మినిస్టర్ గారే చెప్పారు, పరిస్థితి మా చేతులు దాటిపోయింది, ఇప్పుడు మేము చెయ్యలేము మాకున్న కారణాల వల్ల. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ మార్చిలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పోస్ట్పోన్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, మీరు ఏదైతే డిమాండ్స్ చేసిరో మీకు న్యాయం జరిగినట్టేనా, ఇంకా మీకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? ఇంకా న్యాయం జరగాలండి, కంప్లీట్ న్యాయం మాకు జరగలేదు. కేవలం మా మేజర్ డిమాండ్ పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయమని అడిగినాము, పోస్ట్పోన్ చేశారు తప్ప పోస్టులు పెంచుతున్నాం అనే నోట్ అయితే ఇంకా మాకు రాలేదు. హోప్ఫుల్లీ వస్తుందనే అనుకుంటున్నాం, ఒకవేళ రాకపోతే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మేము. ఏం చేస్తారు ఇది తర్వాత అని చెప్పేసి, అంటే ప్రిపేర్ అవుతామని చెప్పేసి మీరు అన్నారు ఇంతకుముందు, అంటే ఒకవేళ పోస్టులు పెంచినట్టు ప్రభుత్వం జీవో ఇష్యూ చేయకపోతే మళ్ళీ పోరాటం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా అండి, ఇప్పుడు మీరు చూసుకుంటే డిఎస్సీలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చారు, గ్రూప్ 1లో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వై నాట్ గ్రూప్ 2 & 3 ఖచ్చితంగా పెంచాలి కదా మీరు. ఇప్పుడు స్టేట్లో చూసుకుంటే గ్రూప్ 2 & 3 అప్లికెంట్సే ఎక్కువ ఉంటారు, సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా వేరే వాళ్ళకి చేస్తే అర్థం లేదు కదా. సరే చేసే దానికి సంతోషమే కాదా నేను, కానీ దీనికి కూడా చేయాలి కదా సేమ్ టైం, ఎందుకంటే మీకోసం వర్క్ చేసిన వాళ్ళు కదా, నిరుద్యోగులం అందరం మీకోసం పనిచేసిన వాళ్ళు, మీరు న్యాయం చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్మేది? ఇప్పుడు ఇదే చేయలేనప్పుడు మీరు ఫ్యూచర్లో జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని అంటే దాన్ని ఎట్లా మేము నమ్ముతాం, నమ్మలేము కదా. సో ఆ పరిస్థితుల్లో మీ నమ్మకాన్ని మీరు మీ పైన నమ్మకాన్ని నిలబడాలి అని అంటే మీరు ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచాలి. సో పెంచకపోతే చూస్తాం, కొంచెం టైం ఇస్తాం గవర్నమెంట్కి. ఈరోజు వాయిదాన్ని ప్రకటించింది, దానికి సంబంధించిన వెబ్ నోట్ రావాలి, దాన్ని చూసిన తర్వాత ఆ వెబ్ నోట్లో ఏమైనా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారేమో అని అనుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే డెఫినెట్గా మేము ఫైట్ కంటిన్యూ చేస్తాం. వెబ్ నోట్లో పోస్టులు పెరిగేస్తాయి అనుకుంటారా, అది వచ్చే అవకాశం ఉందా? అది ఏమీ అర్థం కావట్లేదు అండి. సో వన్స్ వెబ్ నోట్ వస్తే కానీ ఏం చెప్పలేము, అంటే తెలియదు కదా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి విల్ వెయిట్ అండ్ సీ. ప్రభుత్వ అధికారులు ఎవరెవరు చర్చించారు మీతో? మాతో అయితే ఆఫీషియల్గా పొన్నం ప్రభాకర్ గారు మాత్రమే చర్చకు రావడం జరిగింది, చర్చించారు మాతోటి. సో మేము అన్ని డిమాండ్స్ వారి టేబుల్ మీద పెట్టడం జరిగింది, సో వాళ్ళు కూడా విని సానుకూలంగా స్పందించిండ్రు. కొన్ని విషయాలలో అయ్యేది ఉంటే అవుతుందని చెప్పారు, కాకపోతే కాదని చెప్పారు. ఇంకోటి చర్చించేది ఉంటే డెఫినెట్గా మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామని అయితే చెప్పారు. ఓకే, నిన్న మొన్నటి వరకు అందరూ ఒక పిలుపు మేరకు అందరూ ఏకతాటిగా పోరాటాలు చేశారు, వాళ్ళందరికీ ఏమి చెప్పదలుచుకోరు ఇప్పుడు? నేను ఎవరైనా ఇక్కడ ఉండే ఫార్చునేట్గా అన్ఫార్చునేట్ కొంతమంది ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన పిలుపుని బట్టి డిస్ట్రిక్ట్స్ నుంచి అయినా మిగతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా కదిలి వచ్చేవారు. ఇప్పటివరకు ఏ పిలుపునిచ్చినా అది మా మీద నమ్మకంతో వచ్చినందుకు నేను అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎప్పటికీ, ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా కోసం వచ్చిండ్రు. సరే దో ఇందులో విజయం వస్తే అందరికీ వస్తుంది, బట్ స్టిల్ ఒక కొంతమందిని నమ్మడం అనేది చాలా పెద్ద టాస్క్. నమ్మి వచ్చి వాళ్ళకి జరగరాని ఏమైనా జరిగినా ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ పక్కకు పెట్టి మీరు మా కోసం వచ్చారు కాబట్టి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. బట్ మన కోరికలు మన డిమాండ్స్ నెరవేరే వరకు అందరం ఇంతే ఐక్యత ఉందామని చెప్పేసి నేను అంటున్నా. అలాగే ఉండి మనం సాధించుకుందాం, ఫ్యూచర్లో కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారో అన్నిటికీ సానుకూలంగా స్పందించారని చెప్పి చెప్తున్నారు. కాకపోతే పోస్టులు పెంచుతారా పెంచరా అనే అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పోస్టులు పెంచని పరిస్థితి ఉంటే మళ్ళీ మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి, ఆ పోరాటం చేసే అవకాశం ప్రభుత్వం మాకు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సోమాజిగూడ నుండి కెమెరామెన్ నవీన్తో నగేష్, హైదరాబాద్.